అంటే మీరు మన సముద్రం అని నాకు తెలుసు ఆల్రెడీ నేను మీ ఊరు కూడా వెళ్ళొచ్చాను మీ గురించి ఆల్రెడీ తెలుసుకుని వచ్చాను కాబట్టి కొంతవరకు నాకు ఐడియా ఉంది అసలు ఏంటి మీ మీ స్కూల్ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది నా స్కూల్ మాది బేసిక్గా శ్రీకాళహస్తి కాన్స్టెన్సీ ఏర్పేడు మండలం మన్న సముద్రం విలేజ్ మాది కొద్దిగా రిమోట్గానే ఉంటుంది మీరు ఆల్రెడీ చూస్తుంటారు ఆ విజువల్స్ కానీ అన్ని చూసినా కూడా అందరికీ అర్థమవుతుంది ఒక చిన్న పల్లెటూరు చిన్న పల్లెటూరు సో దాంట్లోనే ఒక సామాన్య రైతు కుటుంబం అది దాంట్లో ఏంటంటే నాకు ఐదుగురు అక్క చెల్లెళ్ళు నేను ఒక్కడనే అబ్బాయి సో నా ఎడ్యుకేషన్ కూడా మా విలేజ్లోనే మా విలేజ్లో ఉండే గవర్నమెంట్ స్కూల్లోనే ఫిఫ్త్ వరకు జరిగింది దాని తర్వాత మా పక్క విలేజ్ బండారపల్లి అన్నది బండారపల్లిలో టెన్త్ క్లాస్ వరకు ఆడ చదివాను దాని తర్వాత ఇంటర్మీడియట్ తిరుపతి నా బ్యాచిలర్ డిగ్రీ తిరుపతి ఇట్లా తిరుపతి నుంచి తిరుపతితో ఎన్ అయింది నా ఎడ్యుకేషన్ చిన్నప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా రాజకీయంలోకి వెళ్ళాలి ఒక రాజకీయ నాయకుడు అవ్వాలి అని అనుకున్నారా లేదంటే డాక్టర్ అవ్వాలి అని అనుకున్నారా రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు రాజకీయాలు చేయాలని కూడా అనుకోలేదు నాదేంటంటే ఏదన్నా ఒక పని పట్టుకుంటే కంప్లీట్ చేస్తాం అది ఏదైనా ఆ పని మీద కాస్త ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను చేసి నేను చేసే పని మీద కాన్సన్ట్రేట్ ఇప్పుడు తల దువ్వితే తల దువ్వుదాం మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఏదన్నా పని చేసేటప్పుడు అట్లా ఏదన్నా ఒక పని అనుకుంటే దాన్ని ఫుల్ ఫ్రీడ్గా చేస్తాను అంతే అంటే ఏ సమయంలో మీకు ఈ రాజకీయ అరంగ్రేటం అనేది జరిగింది రాజకీయ అరంగ్రేటం అంటే మొన్ననే కదా సార్ చెప్పినప్పటి నుంచి రాజకీయ అరంగ్రేటం జరిగింది అంతకుముందులాగా ఏంటంటే అంతకుముందు ఏంటంటే నాకు జగన్ సార్ వాళ్ళ ఫ్యామిలీ అన్నా జగన్ సార్ అన్నా నాకు చాలా పిచ్చి చాలా అభిమానం నాకు సో అభిమానం మీద నేను అక్కడికి వెళ్ళడం జరిగింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి